Jordi. Yo, 1, 2, 3, 4. Hay del calor, so hardcore. Y esa de no duda ya el time flow. ఈ 8 సీజన్ల వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఎందుకంటే మీ యాంకర్ ప్రదీప్ వచ్చాడు, వచ్చేసాడు. ఈ ప్రతి సీజన్ సక్సెస్ అవ్వడానికి ఒక రీజన్ ఉంది. పార్టిసిపెంట్ పెర్ఫార్మెన్స్ లో ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎలిమినేషన్ అప్పుడు ఎమోషన్ ఉంది, అండ్ గెలిచాక ఎక్సైట్మెంట్ ఉంది, ఓవరాల్ గా అదిరిపోయే ఎంజాయ్మెంట్ ఉంది. ఈ రీజన్స్ తోనే ప్రతి సీజన్ సక్సెస్ అయింది. సెట్ మారచ్చు, యాంకర్లు మారచ్చు, జడ్జిలు మారచ్చు, ఇక్కడికి వచ్చే పార్టిసిపెంట్స్ మారచ్చు, కానీ డీ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ మాత్రం అస్సలు మారదు. సింగిల్ గా వచ్చిన డిఏ ఇంత సక్సెస్ఫుల్ గా ఉంటే ఈసారి జోడీగా మీ ముందు రాబోతోంది, డబుల్ ఎనర్జీ, డబుల్ ఎంటర్టైన్మెంట్ తో. టాలీవుడ్ లో నాగార్జున గారు, అమలా గారి జోడీ డాన్స్ చేస్తే మీరందరూ ఎంజాయ్ చేశారు. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఇన్ని అద్భుతాల్ని జడ్జ్ చేయాలంటే ఓ అదిరిపోయే జోడీ కాంబినేషన్ కావాలి. అదే అండి మా జడ్జిలు కావాలి. ఆయన డాన్స్ లోనే ఒక సిగ్నేచర్ ఉంటుంది, ఆ సిగ్నేచర్ లోనే ఒక స్టైల్ ఉంటుంది. డాన్సర్ గా టాప్ లేపేశారు. ఇక కొరియోగ్రఫీతో క్రాకర్లు పేలుస్తున్న మన శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ తో పాటు మరో అందమైన జడ్జి కూడా మనకి కావాలి కదా, అప్పుడేగా ఒక జోడీని జడ్జ్ చేయగలుగుతారు. సదా డి సేవలో అంటున్నా సదా. శ్రీదేవి, ఒక్కుకోవాలి శ్రీదేవి, పట్టలోనే శ్రీదేవి, ఎత్తుకెళ్తా శ్రీదేవి, శ్రీదేవి.
జోడీ స్వాగతం, సుస్వాగతం మీ ఇద్దరికి. శేఖర్ మాస్టర్ అండ్ సదాగారు, డి జోడీ డాన్సే కాదు అంతకు మించి ఈసారి. సో డబల్ ఎంజాయ్, డబల్ ఎంటర్టైన్మెంట్, డబల్ ఎక్సైట్మెంట్, చాలా విషయాలు వచ్చాయి. నేను కూడా డీకి వచ్చాను కాబట్టి సో మొత్తానికి డీ నన్ను కూడా లాగింది. అంటే డాన్స్ కి నాకు చాలా మంచి దగ్గర సంబంధం ఉందండి. మీరిద్దరు డాన్స్ బాగా చేస్తారు, నేను బాగా చూస్తాను. అంటే చేసే వాళ్ళతో పాటు చూసే వాళ్ళు కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో ఈ డీ జోడీ స్పెషల్లో నేను గ్యారంటీగా డాన్స్ నేర్చుకుంటాను. కంపల్సరీతో మంచి డాన్స్ కూడా వేపిస్తాను ప్రదీప్. వెరీ గుడ్, మీరు అనవసరం కమిట్ అవుతున్నారు సార్. మీ లైఫ్ లో తీసుకున్న అతి పెద్ద దారుణమైన తప్పులు ఇదొకటి అవుతుంది. రవితోనే చేపించాను, నీతో చేపించలేము ప్రదీప్. ఓ అయితే పొగిడారు మీరు, నన్ను తిట్టలేదు, నాకు అర్థమైంది. సో ఫస్ట్లీ సదా గారు, యూనో లాస్ట్ 2 సీజన్స్ నుంచి మీరు చూస్తున్నారు ఈ డి స్టేజ్ మీద ఎలాంటి వండర్స్ జరిగాయో. సో ఈసారి డి జోడీగా ఇప్పటి వరకు పిల్లలు, ఈసారి పెద్దలు, అది కూడా పేర్స్. సో హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? మీకేమనిపిస్తుంది? సూపర్ ఎక్సైటెడ్. జోడీ ఆ టర్మ్ వినగానే ద ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ టు మై మైండ్ ఇస్ కెమిస్ట్రీ. ఆ కెమిస్ట్రీ ఇద్దరి మధ్యలో రాక్ సాలిడ్ గా ఉండాలి. బాగా అండర్స్టాండింగ్, వెల్ బాండింగ్, అవన్నీ వి హావ్ టు సీ హౌ ఇట్ కమ్స్ ఫోర్త్. వెరీ గుడ్. సో శేఖర్ మాస్టర్, డి జోడీ అనే ఒక సీజన్ లో మీరు విన్నర్ గా నిలిచారు అండ్ ఇప్పుడు డి జోడీకి మీరే జడ్జ్ గా ముందుకొస్తున్నారు. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా ఎక్సైటింగ్ ఉందండి. ఏంటంటే డి జూనియర్స్ 2 సీజన్స్ మామూలుగా పర్ఫామ్ చేయలేదు, ఇప్పుడు ఈ డి జోడీ ఎలా ఉంటుందో చాలా ఎక్సైటింగ్ ఉంది. మిలిసి Okay, so let's start. జబర్దస్త్ లో కామెడీ ఎంత ఫేమస్, అందులో ఒక కాంట్రవర్సీ కూడా అంతే ఫేమస్. ఇంతకీ రష్మికి సుధీర్కి మధ్యలో ఏం జరిగింది? మా ఇద్దరు మధ్యలో ఏం లేదు బోడీ, మేము జస్ట్ జోడీ అంటున్నారు వాళ్ళిద్దరు. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ వెల్కమ్ అవర్ టీమ్ లీడర్. ఓకే, ఇంతకీ ఒకదానికి వచ్చావు, మరి సుధీర్ ఏడి? మరి ఇంత నార్మల్ గా పిలిస్తే సుధీర్ వస్తాడా? లెట్ మీ డు ద ఆనర్స్. ఓకే, ఆల్రైట్. సో ఇప్పుడు మనకి ఫుల్ ఆన్ హిలేరియస్ గా నవ్వించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు సుడి గారి సుధీర్ అలాంగ్ విత్ దిస్ టీమ్. సో ప్లీజ్ వెల్కమ్ హిమ్. ఇదేంటి, రోజా గారి ప్లేస్ సదా గారిని పెట్టారు, నాగబాబు గారి శేఖర్ మాస్ పెట్టారా, జడ్జిలు మార్చేస్తారా? లేదు, షో ఏ మార్చారు. షో మార్చారు? ఏ షో ఇది? డిడ్డి జోడీ. వాట్ ద, ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? ఓవర్ యాక్షన్ అంటే సుధీర్, సుధీర్ అంటే ఓవర్ యాక్షన్. ఇంత మాత్రం ఓవర్ యాక్షన్ చేయకపోతే అక్కడ ఆడియన్స్ కి ఎలా తెలుస్తుంది సుధీర్ అని? అందుకే నాకు టీమ్ లీడర్ చేశారు, అది కూడా ఎక్స్ట్రాలో. సుధీర్ బాగున్నావా? బాగున్నాను మాస్టర్. రష్మి నువ్వు? సూపర్బ్ గా ఉన్నాను మాస్టర్, ఎస్పెషల్లీ ఎక్స్ట్రీమ్లీ డిలైటెడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ దిస్ టైమ్. హాయ్ సదా గారు. హాయ్ రష్మి. హాయ్ సుధీర్. వెల్కమ్ టు డి. ఫైనల్లీ ఫైనల్లీ క్రాస్ ఓవర్ ఇస్ ఓవర్. వచ్చేసాం ఇటు. అవును, ఇంతకేంటి లగేజ్ తీసుకొచ్చారు మీరు? లగేజ్ కాదు, క్యాష్. మమ్మల్ని క్యాష్ తీసుకొని రమ్మని చెప్పని జడ్జెస్ చెప్పారు. దేనికి దమ్మన్నారు మాకు క్లారిటీ లేదు. నువ్వు అడిగి చెప్పు ఎందుకు దమ్మన్నారు. నువ్వు కలిసి పెట్టు. సో జడ్జెస్ వీళ్ళని క్యాష్ ఎందుకు తీసుకురమ్మన్నారు? అమౌంట్ ఎందుకు తీసుకురమ్మన్నావు అంటే, డీ జోడి కంటెస్టెంట్స్ కోసం ఇండియా మొత్తంలోకి ఆడిషన్స్ పెట్టి 12 కత్తి లాంటి జోడీస్ ని సెలెక్ట్ చేసాం. మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు తెచ్చిన 25 లక్షలతోటి ఈ జోడీస్ ని కొనుక్కోవటం. అది ఎలాగంటే, మీ ముందు ఇప్పుడు 12 జోడీస్ పర్ఫామ్ చేస్తారు. ఒక్కొక్క జోడి పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత సీక్రెట్ గా సుధీర్ కొంత అమౌంట్, రేష్మి కొంత అమౌంట్ తీసుకొచ్చి పెడతారు. ఎవరైతే ఎక్కువ అమౌంట్ తీసుకొని వస్తారో వాళ్ళు ఆ అమౌంట్ తో ఆ జోడీని కొనుక్కుంటారు. ఒక్కొక్క టీమ్ లో 6 జోడీస్ వచ్చే వరకు మీరు కంటెస్టెంట్స్ ని కొనుక్కుంటారు. చెరో 6 జోడీస్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి కాంపిటీషన్ స్టార్ట్. సో మీకు మ్యాటర్ బాగా క్లారిటీగా అర్థమైనట్టుంది. ది బెస్ట్ 6 జోడీస్ ఎవరి సైడ్ ఉండాలంటే, ఎవరు బెస్ట్ బిడ్డింగ్ చేస్తారో, ఎవరు బాగా తెలివిగా ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ వైపే 6 బెస్ట్ జోడీలు ఉంటాయి. మా జోడీలు అందరినీ గెలిపిస్తా, నీ మీద గెలుస్తా. ఇలాగే రవి చెప్పాడు సుధీర్, అదే గుర్తొస్తుంది నాకు. పాప ఒక్క సీజన్ లో కూడా గెలలేదు రవి. సార్ నేను వచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి, టైం మారాలి, టైమింగ్ మారాలి. రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్క. ఏంటి రాసుకొచ్చామో చూసుకోలేదు. ఈ సీజన్ అయ్యే లోపల తాడో పేడో తేల్చేద్దాం, ఇరగొడేద్దాం మొత్తం విషయాన్ని. ఓకే ఓకే ఓకే.
12 జోడీల్లోంచి మొట్టమొదటి జోడీ రాబోతోంది. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. ప్రెజెంటింగ్ యూ ద ఫస్ట్ జోడీ గోవింద్ అండ్ హుస్నా. సో ఫస్ట్లీ వెల్కమ్ మీకు డి జోడీకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో జడ్జెస్, మీతో మాట్లాడే ముందు ఫస్ట్లీ టీమ్ లీడర్స్ వీళ్ళు స్టెప్ స్టెప్ కి నోట్లు కట్టలేస్తూ ఉన్నారు వీళ్ళు. సో ఇంతకి ఎవరెవరు ఎంత ఇన్వెస్ట్ చేశారు ఈ జోడీ మీద అనేది చూద్దాం మనం. రష్మి అండ్ సుధీర్, మీరు ఎంతెంత తెచ్చారు, ఎవరు హైయెస్ట్ అమౌంట్ తెస్తే వాళ్ళ వైపు ఈ జోడీ వెళ్తారు, రైట్? సో మనం ఇటు మాట్లాడుకునే ముందు అటు మాట్లాడుకోవాలి. సో ఫస్ట్లీ సదాజీ, గోవింద్ అండ్ హుస్నా వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా బాగా నచ్చింది నాకు. అందరూ కొత్త వాళ్ళు ఉంటారు, ఆ కొంచెం నర్వస్నెస్ ఉంటుంది, కానీ అది ఏం చూపించకుండా చాలా బాగా చేశారు. మూవ్మెంట్స్ కూడా, అంటే ఫస్ట్ పర్ఫార్మెన్స్ కి అంత డిఫికల్ట్ మూవ్మెంట్స్ ఏంటి అలా అనిపించింది. సో డెఫినెట్లీ మీ రేంజ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆల్ ద బెస్ట్ గైస్. Thank you. And Shekhar Master. Welcome Govind and Husna. Thank you sir. First more performance chimpi sir iddaru kalisi. Thank you master. Thank you master. Govind, floor movements chala baa chesavu. Thank you sir. Neetha padu Husna kuda చాలా బాగా చేశారు అమ్మ. జోడి మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది, ఇద్దరు బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. ఇంకా బాగా చేయండి. Thank you sir. Thank you so much. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏ టీమ్ లో ఉంటారు, ఎవరు మీ టీమ్ లీడర్ అవుతారు అన్న దానికి వాళ్ళిద్దరు అమౌంట్స్ రెడీ చేసి పెట్టారు. ఎవరి దగ్గర హైయెస్ట్ అమౌంట్ ఉంటే మీ ఉద్దేశంలో మీరు ఎక్కువ పెట్టారు అనుకుంటున్నారు? అబ్సల్యూట్లీ, ఐ థింక్ దే పర్ఫెక్ట్ ఫర్ మై టీమ్. నువ్వు తెలుగులో చెప్పు. సేమ్ చెప్పింది ఇంగ్లీష్ లోనే, అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ అది అని. మనం ఇక్కడ తెచ్చిన లెక్క చూస్తే సన్నయ్య వెనక్కి వెళ్ళిపోవాలంతే. సన్నయ్య అంత అమౌంట్ తెచ్చావు నువ్వు? మామూలు ఉండదు. ఫస్ట్ జోడి గోవింద్ అండ్ కృష్ణ, వీళ్ళిద్దరు ఎవరి టీమ్ లోకి వెళ్ళబోతున్నారు? అండ్ ఇట్ ఇస్ సారీ బావా, రష్మి, కంగ్రాచులేషన్స్. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. 2,30,000 రూపీస్ మీరు ఆప్షన్ లో పెట్టారు ఈ జోడీ కోసం. అదే 3 లక్షలు తెచ్చాగా, మిగతాది టీడీఎస్ లో కట్ అయ్యి 1,60,000 మిగిలింది ఇక్కడ. 160 కాబట్టి మనకి రాలేదు ఆ జోడీ. 230 హైయెస్ట్ మీ సైడ్ ఉంది కాబట్టి కంగ్రాట్స్ రష్మి. థ్యాంక్ యూ. ఫస్ట్ జోడీ ఇస్ ఇన్ యువర్ టీమ్. పన్నెండు జోడీలో మొట్టమొదటి జోడీ పర్ఫార్మెన్స్ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న జోడీ రష్మి టీమ్ లోకి వెళ్తారా, సుధీర్ టీమ్ లోకి వెళ్తారా అనేది చూడాలంటే నెక్స్ట్ జోడీని పిలవాల్సిందే. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది సెకండ్ జోడీ. Ra
I'm rakaraka, rakaraka. Them, them, naka naka. Dama, 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 naka naka. Boom, boom, search you on a boom. The echo dyna in the gopa under gatti unchunda. చెమట నీరే మంచి గంధం ఓరు చూపే మోక్ష మార్గం సంగీతమే భూమికే భూపాలమే ప్రొడక్షన్ టార్గెట్ ఎలిమినేటెడ్. వెల్కమ్ టు డి జోడి, రాహుల్ అండ్ దర్శిని డెల్టా నాగరాజ్. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ మేము చూస్తున్నంత సేపు మాక్సిమం నోరేళ్ళ పెట్టుకున్నాడు సుధీరు. రెండు మూడు ఈగలు లోపలికి వెళ్ళాయి, ఎందుకంటే ఆ ఎనర్జీ ఆ స్పీడు వేరే రేంజ్ లో ఉన్నాయి. సో వేస్తారు మేడం గారు. Crazy energy, Abba. Seriously. Nizanga, I really hope that you come into my team. So, Shekhar Master. Welcome, Rahul and Darshini. Thank you, sir. Thank you, sir. Rahul, Michael Jackson ni, Pravdeva Master ni, mixi le esi, juice petti teeste, vachindi Rahul. చాలా బాగా చేసి. థ్యాంక్ యూ మిస్టర్. అలాగే దర్శిని, షకీరా జెనిఫర్ లోపెజ్ మిక్సీ లేసి వస్తే ఎలా ఉంటుంది, అదే దర్శిని. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరికిద్దరు అద్దరు కొట్టేశారు, చాలా బాగా చేశారు. ఓకే, ఆల్ ద బెస్ట్. సదాజీ, హై వోల్టేజ్ మూవ్మెంట్స్ ఉన్నాయి అవి. సీరియస్లీ, ఐ వాజ్ స్పెల్ బౌండ్. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్బ్ రాహుల్, అది చేసినప్పుడు ఆ ఈజ్ ఉంది కదా, ఐ జస్ట్ ఫెల్ ఫర్ ఇట్. మీ స్టైల్ నాకు చాలా బాగా నచ్చింది. ఆల్ ద బెస్ట్ గైస్. ఐ థింక్ ఐ ఆల్రెడీ హ్యావ్ మై ఫేవరెట్ జోడి హియర్. కౌంట్ చేయని ఫస్ట్. ఓకే, సో డి జోడీలో సెకండ్ జోడీ ఇందాకలా కాదు, మళ్ళీ ఆవిడే తీసుకెళ్ళింది. కంగ్రాచులేషన్. ఇందాక పెర్ఫార్మెన్స్ డబ్బులు వేసినప్పుడు ఓ మిస్డ్ కాల్స్ వస్తున్నాయి, అది దాని వల్ల నేను. సరే సార్, వన్ సెకండ్, ఇంపార్టెంట్ కాల్, పర్సనల్ కాల్ ప్లీజ్. హలో, ఎవరు? ప్రభుదేవా. హలో ప్రభు. నో నో నో, దట్ ఈస్ రైట్ లెగ్ ఫార్వర్డ్ అండ్ లెఫ్ట్ లెగ్ బ్యాక్. లాస్ట్ లో
ప్రభుదేవానా? ప్రభుదేవా కాబట్టి ప్రభుదేవానే. నువ్వు ఏం చేస్తావు అంటే నేను చెప్పిన దాస్టీస్ ఒకసారి రికార్డ్ చేసి నాకు పంపించు, నేను కరెక్ట్ గా చేసావు లేదో చెప్తాను, సరేనా? ఓకే ఓకే ఓకే. నో నో నో, రైట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్. ఇప్పుడు ప్రభు మాస్టర్ ఫోన్ చేసి చెప్పనా నువ్వు ఫోన్ చేసావు లేదా అడగనా? ప్రభుదేవా అంటే నా ఫ్రెండ్ సార్. డ్యాన్స్ స్కూల్ ఓపెన్ చేశారు ఇక్కడ పక్కన, వాడికి ఏదో నేను మూమెంట్ ఒకటి పంపించా, ఫాస్ట్ క్యాచ్ వెళ్ళబోతున్నాడంటే ఫోన్ చేశాను. ఏది మళ్ళీ మళ్ళీ ఏంటది? అది రైట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ బ్యాక్వర్డ్, లాస్ట్ అలా అరుచుకుంటూనే ఉండు. ఈవిడ మాత్రం జోడీలు తీసుకెళ్తా ఉంటది. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్, థ్యాంక్ యూ. తెచ్చుకున్న 35 లక్షలు ఒక్క నోటు కూడా నలకొండ ఆయన సూట్ కేసులోనే ఉన్నాయి. లెట్స్ సీ థర్డ్ జోడీ అయినా మీ సైడ్ వస్తుందో లేదో. డి జోడీస్ లో నెక్స్ట్ రాబోతోంది ద థర్డ్ జోడీ, లెట్స్ వెల్కమ్ దెం. Ladies and gentlemen, your attention please. This is your lead speaking. Please return to your seats immediately and fasten your seat belts. We now present Sanket and Priyanka on stage. Hope you enjoy our entertaining flight. Thank you for choosing D. టికెట్ దా థింగ్ డౌన్లో, టికెట్ దా థింగ్ ఇంట్రడక్షనే గ్రాండ్ ఫినాలే లాగా ఇచ్చారు వీళ్ళు. ఇక ముందు ముందు ఎలాంటి మిరాకిల్స్ చేస్తారో చూడాలి. వీళ్ళు మనీలా ఆవిడ ఇందాక నుంచి డాన్స్ జరుగుతున్నప్పటి నుంచి ఇలాగే అంటోంది. సో ఇంతకీ మీరు అనుకుంటున్న అమౌంట్ ముందు తెచ్చేస్తే ఈసారైనా దాటావా 160? మాటలు లేవు. బట్ ఈ లోపల జడ్జెస్. హాయ్ సంకేత్, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. సంకేత్ కి మేము డి జూనియర్స్ లో చూసాం, శివమణితో చాలా మంచి మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు. సో ఐఎమ్ గ్లాడ్ దట్ యు ఆర్ కమింగ్ హియర్ యాజ్ అ కంటెస్టెంట్ దిస్ టైమ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రియాంక, యూ ఆర్ అన్ సర్ప్రైజ్ ఎలిమెంట్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ జస్ట్ కుడెంట్ టేక్ మై ఐస్ ఆఫ్ యూ. సంకేత్ జోడీగా ఉన్నాడంటే ఐఎమ్ షూర్ మిరాకిల్స్ అవుతాయి, డెఫినెట్ గా. ఆల్ ది బెస్ట్ శేఖర్ మాస్టర్. సంకేత్ అండ్ ప్రియాంక, హాయ్ సార్, వెల్కమ్ టు డి జోడీ. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్ జోడీ అబ్బా. సంకేత్ చేస్తుంటే ఒక్కొక్క ఫీట్స్ రెండు కళ్ళు చాలట్లా. ప్రియాంక ఎక్స్ప్రెషన్ అమ్మా కిల్లింగ్ ఎక్స్ప్రెషన్.
ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ మీ దగ్గర నుంచి మొదలెట్నా? మీ ఇష్టం, ఎక్కడి నుంచి మొదలెట్నా పర్లేదు. ఈసారి కూడా ఈ జోడి మళ్ళీ ఇటు ఆనకుండా ఇటు ఈసారి. వెరీ గుడ్, సూపర్ సుధీర్. నీలా చేస్తే చాలా విన్ అయిపోతారు. ఈసారి మనోడు బాగా ఆలోచించి 2,40,000 తో ఆక్షన్ కి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఏదో డైలాగ్ చెప్పాలి ఆవిడ కోసం, ఏదో డైలాగ్ చెప్పచ్చు. ఎప్పుడు వచ్చాం కాదమ్మా రష్మి అన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అది మ్యాటర్ ఇక్కడ. రష్మి అన్నయ్య ఈ జోడీలో ఇప్పటి వరకు 3 జోడీస్ వచ్చారు. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ ఇన్వైట్ ద ఫోర్త్ జోడీ. సఖియా చెలియా నీ ఒంపే సొంపే తొణికిన తొలి పండు. పచ్చదనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎతకు సంవత్సరం చెలి ఎతకు సంవత్సరం చెలి. పచ్చందనమే పచ్చదనమే ఎదిగే పరువం పచ్చదనమే నీ చిరునవ్వు పచ్చదనమే ఎతకు సంవత్సరం చెలి ఎతకు సంవత్సరం చెలివే ఎతకు సంవత్సరం చెలివే. చిలకమ్మ ఎర్ర ముక్కు ఎర్ర ముక్కులే పిల్లవాకు పూవై పూసిన ఎర్ర రొక్క పూత గులాబి పసిపాదం ఎర్రాని రూపం ఉడికే కోపం సంధ్యావర్ణ మంత్రాలు వింటే ఎర్రని పంట పాదమంటే కాంచనాల జిలుగు పచ్చ కొండ బంతి గోరంత పచ్చ. ఓకే, శ్వేత అండ్ శ్రీకాంత్ పేర్లు మ్యాచ్ అయ్యాయి, డ్రెస్లు మ్యాచ్ అయ్యాయి, డాన్స్ కూడా మ్యాచ్ అయిందో లేదో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. కానీ అన్నిటికంటే ముందు ముఖ్యంగా మా వాళ్ళు రెడీగా ఉన్నారు ఆక్షన్ కి. ఈసారి ప్రాబిలిటీస్ ఎలా అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? ప్రాబిలిటీ ఏంటి? ఆల్రెడీ ఐ యామ్ ఇన్ లీడింగ్. ఓకే, బెంచ్ లో ఆల్రెడీ ఫుల్ అయ్యాయి అంటుంది ఆవిడ. మాటలు లేవు, డైలాగ్ లేదని చెప్పు. జడ్జెస్ హియర్ వి గో. గ్యాంగ్ లోకి ఫోర్త్ జోడీ ఎంటర్ అయ్యారు. ప్రదీప్, నేను వచ్చి వెంటనే చెప్పాను కదా కెమిస్ట్రీ. ఒక జోడీలో కావాల్సిన ఆ బాండింగ్ కనిపించింది, చాలా బాగా నచ్చింది. శ్రీకాంత్ అండ్ శ్వేత, వెల్ డన్. శేఖ మాస్టర్, వెల్కమ్ టు డి జోడీ. డాన్స్ తో పాటు మీరు కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది మీ ఇద్దరిది. శ్రీకాంత్, ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇచ్చాను. థ్యాంక్ యూ మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నారనమాట, లెఫ్ట్ తీసుకోవాలా రైట్ తీసుకోవాలా అనేది ఈ ట్రైన్లో తేలుతుంది.
ఓకే సో ముందుగా మేసర్ రెడీ లేడీస్ ఫస్ట్ కౌంట్ చేయ నా దగ్గర నుంచే రష్మి 1,10,000 రూపీస్ తో మీరు ఆక్షన్ చేశారు మాస్టర్ లక్షే పెట్టారు సో కంగ్రాచులేషన్ సుధీర్ ఒక్క టీమ్ కి ఎలా డాన్స్ చేస్తావు మూడు టీంలు ఇక్కడ నేను ఎంతగా డాన్స్ చేయాలి చెప్పు ఒక్కొక్కడి కాదు రష్మక్క రష్మి వాళ్ళ అక్క అదే రష్మి వాళ్ళ అక్కకి చెప్తున్నా డైలాగు అదే ఒక్కొక్కరిని కాదు రష్మి అన్నయ్య 100 మందిని ఒకేసారి రమ్మను ఇప్పుడు నువ్వు చెప్పింది వాళ్ళ అన్నయ్యక ఏమక వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ అక్కకి చెప్పా ఈవిడికి కాదు ఓకే కంగ్రాచులేషన్స్ సో ఇటు సైడ్ వైట్ బ్లాక్ గ్రీన్ తో కలకల్లాడుతోంది నువ్వు లెక్కెట్టుకో నాన్న నువ్వు లెక్కెట్టుకుంటూనే ఉండు నెక్స్ట్ దానికి ప్రిపేర్ అవుతున్నా ఎంత వేయాలి ఆయన ఇప్పుడే డాన్స్ చూసేస్తేనే తేలట్లేదు ఆయనకి చూడకుండా నెక్స్ట్ డాన్స్ ఆల్రెడీ వేస్తున్నావు అంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు నాకు అర్థమైంది సో మన దగ్గర ఆల్రెడీ 4 జోడీస్ ఉన్నారు లెట్స్ వెల్కమ్ ద 5th జోడీ కెమిస్ట్రీకి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉన్నారు వీళ్ళిద్దరూ మీరు ఏ టీంలోకి రావాలనేది మాత్రం వాళ్ళ చేతిలో ఉంది జడ్జెస్ హియర్ వి గో ద 5th జోడీ శేఖర్ మాస్టర్ వాళ్ళిద్దరూ పర్ఫామ్ చేసేటప్పుడు తెలుస్తుంది చాలా కాన్ఫిడెన్స్ గా చేశారు నువ్వు అన్నావు కదా కెమిస్ట్రీ కేర్ ఆఫ్ అడ్రస్ అని ఆన్ స్క్రీన్ అనే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చూసాం ఇప్పుడే అయిపోయింది చేసిన తర్వాత అమ్మాయి హెయిర్ ఏదో ఇటు వస్తుంటే మనోడు దగ్గరికి వెళ్ళి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇలా సరి చేస్తున్నాడు మనోడు తగ్గిపోద్ది నాన్న ఏం ప్రాబ్లం తగ్గిపోద్దు యాక్చువల్గా ఏంటంటే నేను ఫస్ట్ రాగానే ఇద్దరం చూసి ఈ అమ్మాయి హైట్ ఉంది మనోడు కొంచెం పొట్టిగా ఉన్నాడు ఎలా ఉంటుంది అనుకున్నా లెగుస్తున్నాడు చూడాడు కానీ మళ్ళీ ప్రూవ్ చేశారు డాన్స్కి హైట్కి సంబంధం లేదు అని చాలా బాగుంది ఇద్దరు కెమిస్ట్రీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ మాస్టర్ సదాజీ
చాలా కిల్లాడియా ఇతను. ఇప్పుడే ఈ కలర్స్ ఉన్నాయంటే ఇంకా వెళ్తూ వెళ్తూ ఏముంటుంది చూడాలని ఉంది ఇప్పుడు నిజంగా. You guys are adorable, seriously. So just keep that up, keep that friendship happening. I'll say friendship. let it, you know, bloom. And all the best, guys. You did really well. Thank you, judges. Thank you so much. అంత బాగా కామెంట్స్ వచ్చాయంటే అర్థమైద్దిగా ఎవరి టీంలోకి వెళ్తారు? ఏమన్నా? ఏం లేదులే, లక్ ఇట్. ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేసేది ఏమనగా, కంగ్రాచులేషన్స్ సుధీర్, 80 యాడ్ చేసి 2 lakh. అర్థమైందా? ఏంటి అర్థమైంది? 2 ఇక్కడ కౌంట్ చూడు, ఇటు చూడు. ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే ఆడే సుధీర్ గాడు. ఒరిజినల్ ఒరిజినల్ డైలాగ్. ఏ కమిషనర్ కూతురు పెళ్ళిళ్ళవా? కమిషనర్ కూతురు మొగుళ్ళు రారా? సుధీర్ సార్, ఈ సిచ్యువేషన్ కి నువ్వు మాట్లాడే డైలాగ్ సంబంధం ఉందా అసలు? అంటే కరెక్ట్ గా పని రాస్తున్నా మాస్టర్. మీరు డైలాగ్ గురించి అడిగారు, అసలు డాన్స్ కి సుధీర్ కి ఏమన్నా సంబంధం ఉందా సార్? మరి లేడు టీమ్ లీడర్ గా. మన పెర్ఫార్మెన్స్ తర్వాత చూస్తా, ఇప్పుడు కాదు. ఇప్పుడు చూసి చాలు అన్నాను, తట్టుకోలేకపోతున్నాను నేను. జోడీల పెర్ఫార్మెన్స్ చూడాలి, నీ పెర్ఫార్మెన్స్ కాదు. Sixth jodi, let's welcome them. Check, I'm a South Indian. I'm gonna tell you about a girl who's pretty. Oh, her original name is Banana. She got beautiful eyes and she's witty. Oh, but right now she's gonna be my sweetie. నచ్చినట్టుగా నీటిలాగా సాగిపోని, హే ఊహలోన తేలని, ఉప్పె నల్లె పొంగని, గాలిలాగా ఊరేగని, హే ఫేసుకున్న మాస్కుని, తీసి కొట్టు నేలని, చూడు నేను ఒరిజినల్ ని, క్లాసులోన మాసుని, మాసులోన క్లాసుని, మిక్స్ చేస్తే బ్యూటీ హనీ. ఓకే, సో ఫస్ట్లీ భార్గవ్ అండ్ రిషిక డీ జోడీకి వెల్కమ్. చాలా బాగా డాన్స్ చేశారు, ఓపెనింగ్ లోనే మంచి సాంగ్ తీసుకున్నారు. మాస్టర్ మేడం గారు రండి. సో జడ్జెస్, హియర్ వి గో. శేఖర్ మాస్టర్, వెల్కమ్ టు డీ జోడీ. థ్యాంక్ యూ సార్. రిషిక, ఐ లైక్ యువర్ స్టైల్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఈ అమ్మాయి రాగానే ఇద్దరు వచ్చి నుంచున్నారు. పాప మా కురణ్ చూస్తే అమ్మాయికి స్పెట్స్ పెట్టుకుని ఉన్నాడు, తినేలా వచ్చింది. పాప అంటే కొట్టేస్తుందా ఏంటో అనుకున్నా. You did well. Thank you so much, sir. Thank you so much. Saraji. Very nice. I loved your grace, as he said. I loved your attitude. Thank you, ma'am. Bhargav, you too. Ma'am, ek baat bolna chahunga. You look so cute. Aa idu edho naake asara pettadu untunnadu idu. నాకు ఇద్దరు సుధీర్ని చూసినట్టు ఉంది ఆ కరుణ్. కదా మాస్టర్ గారు, ఎగ్జాక్ట్లీ మై థాట్. మ్యామ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్, బట్ సర్ కా డాషింగ్ లుక్ బి కమ్ నహీ హై. ఓ, వీళ్ళని చూసి నేర్చుకోయా? వాళ్ళ మీద మా మీద కాదు, వాళ్ళ మీద వేసాడు డైరెక్ట్ గా. సో ఇంతకీ ఎవరు హైయెస్ట్ అమౌంట్ ఆక్షన్ చేస్తారో వాళ్ళ టీమ్ లోకి మీరు వెళ్తారు. ఫస్ట్ టైం కొంచెం ధైర్యం చేసి 175,000 పెట్టావు, బట్ సుధీర్ కంగ్రాచులేషన్స్, 2,50,000.
50,000. Exactly. Are you serious? Exactly. నిజం చెప్పు, జోడి మీద వేసావా లేకపోతే రిషిగా మీద వేసావా? లేదు. మూడు మూడు జోడీలతో కలకల్లాడుతున్నాయి సోఫాలు. ఇంకా 6 జోడీస్ మిగిలినాయి. ఈసారి కాంపిటీషన్ ఇంకొంచెం టైట్ అవుతుంది. డి జోడీలో నెక్స్ట్ రాబోతోంది, ఇది 7th జోడీ. బాబీ అండ్ నిహారిక, వెల్కమ్. రష్మిజీ, కమ్ ఆన్. సో జడ్జెస్, ముందుగా సదాజీ. అంటే జోడి అంటే ఇద్దరు ఈక్వలీ ఇన్వాల్వ్ అయి చేసినట్టు ఉండాలి. నాకు ఇక్కడ బాబీది ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది యాక్ట్ ఆ హోల్ హార్టెడ్లీ చెప్తావు కదా అలా ఉంది. వెరాజ్ నిహారిక అది కొంచెం ఇంకా యూనో యు స్టిల్ నాట్ దేర్. సో అది మాత్రం నిహారిక, నెక్స్ట్ టైం యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యు మ్యాచ్ అప్ విత్ హిమ్ బికాస్ హీఈస్ వెరీ గుడ్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ మ్యామ్. శేఖర్ మాస్టర్. బాబీ అండ్ నిహారిక, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. బాబీ, నాకు నీ స్టైల్ చాలా బాగా నచ్చింది. బాబీ ఎక్స్ప్రెషన్స్, డాన్స్ స్టైల్ సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఐఎమ్ చాలా బిగ్ ఫ్యాన్ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబీ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు అమౌంట్లు బట్టి డిసైడ్ చేస్తాము మీరిద్దరు, అంటే ఈ జోడి రష్మి గ్యాంగ్ లోకి వెళ్తారా, సుధీర్ గ్యాంగ్ లోకి వెళ్తారా. ప్రతిసారి బాగానే ఆలోచిస్తున్నావు ఈ మధ్యన, మరి ఇందులోనే ఎందుకు ఇలా చేసావో నాకు అర్థం కాలే. యుద్ధం గెలడం అంటే మనం గెలవడం కాదు, ఒకటి గెలిపించడం. మనం గెలవడం కాదు, పక్కన కూడా గెలిపించాలంటాం. రండి 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 రండి, ఇంకా డిసైడ్ చేయాలి. ఆగు, ఏంటి రండి రండి రండి, ఏంటి తీసుకెళ్ళిపోతున్నావు? ఆగు, నాకు ఇప్పుడు మంచి తిట్టోడు గుర్తొచ్చింది. ఆగు, యూ సుడ్డి గాలి సుధీర్. ఓకే, భూతులు తిడతనట్టు ఉంది బాబు, నువ్వు మామూలు మాట్లాడు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అనవసరంగా డైలాగ్ వేస్ట్ చేసుకున్నావు. మీరు 160,000తో ఆక్షన్ చేశారు. కంగ్రాచులేషన్ సుధీర్, విత్ 2 lakh rupees ఈ జోడీ మీ గ్యాంగ్ లోకి. యూ ఆర్ మై డార్లింగ్ ఓ లింగో లింగో లింగ్, వాట్ ఆ ఫీలింగ్ ఓ లింగో లింగో లింగ్. నిజం చెప్పు, నువ్వు పర్ఫార్మెన్స్ చూసి డబ్బులు పెడుతున్నావా లేకపోతే వేరేదైనా చూసి డబ్బులు పెడుతున్నావా? నిహారిక నాన్న, పాపను చూసి పైసలు ఖర్చు పెట్టినాడు, బాగుపడినాడు, ఇప్పటి వరకు లేడు. పాప కాదు, పేరు నచ్చింది. నిహారిక పేరు, మా చెల్లి పేరు. ఐ లవ్ యూ డాడీ. ఆయన అన్న చెప్పు, అడుగు ఏంటి. ఆయన ఏమన్నారు? ఆయన కూడా ఆయన చెల్లి అన్నారు. ఓకే అన్న. కాదు, నీ చెల్లె అన్న. ఆమె కూడా పేరు నచ్చింది, అందుకే చెప్పిన. అమ్మో, మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, మాక్సిమం ఇతను గ్యాంగ్ లోకి వస్తున్న వాళ్ళందరూ ఇంతే తేడాగా ఉన్నారు. ఇందాక కలజోడ అబ్బాయి ఏమో ఆవిడ ఫేవరెట్ అన్నాడు, కూల్ అన్నాడు. ఈయన రావడం రావడం మీ ఫేవరెట్ అంటారు, ఫ్యాన్ అంటారు. బాగుంది మీ గ్యాంగ్. బానే స్కెచ్ గీస్తున్నావు. పందులే గుంపుగా వస్తాయి. పంది ఎవరు? పంది ఎవరు అని అడుగుతున్నారు ఆయన.
పందేవరు అంటున్నారు అది ఆ స్టేట్మెంట్ లో. వెల్ డన్, కంగ్రాచులేషన్ సుధీర్. సాధారణంగా లేడీస్ బాగా ఖర్చు పెడతారు, అదేంటి ఆయన బాగా ఖర్చు పెడుతున్నాడు సొంత ఆస్తిలాగా. లేడీస్ మీద ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు 8th జోడి, లెట్స్ వెల్కమ్ దెం. ఎవరికో కెమిస్ట్రీ కేర్ ఆఫ్ అడ్రస్ అన్నాం, వీళ్ళైతే డైరెక్ట్ కెమిస్ట్రీతో కుమ్మేశారు. వీళ్ళు వాళ్ళు మనకి కెమిస్ట్రీ ల్యాబ్ లో తీసుకెళ్లిపోయారు. బట్ వెల్ డన్, వెల్కమ్ టు డి జోడి. సుధీర్ నామా. బట్ బిఫోర్ దాట్ జడ్జెస్ నడికి తెలుసుకుందాం. ఇదిగా సదాజీ, వాళ్ళు డ్రెస్సెస్ లాగా రెడ్ హాట్ సిజ్లింగ్ కెమిస్ట్రీ. థ్యాంక్ యూ మ్యామ్. దేర్ వర్ లాట్ ఆఫ్ మూమెంట్స్ వేర్ యాక్చువల్లీ అంటే చాలా బాగా కంపోజ్ చేశారు, అండ్ ఇట్ కేమ్ అక్రాస్ లైక్ రియలీ ఒక ఫిల్మ్ లో ఒక మంచి సెన్షస్ పార్ట్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అలా అనిపించింది. వెల్ డన్ గైస్. థ్యాంక్ యూ మ్యామ్. శేఖర్ మాస్టర్. సతీష్ అండ్ మంజుల, వెల్కమ్. ఫస్ట్ పర్ఫార్మెన్స్ లో ఎంత హార్ట్ చూపించారంటే పోని పోని ఇంకెంత హార్ట్ ఉంటుందో. చాలా బాగుంది కెమిస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో చోట డాన్స్ చేయలేదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ చేశారు ఇద్దరు. మంజుల ఫిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరి అకౌంట్ లో ఎంత పడిందో తెలుసుకుంటే దాన్ని బట్టి వీడు బాగా కాన్ఫిడెంట్ కనిపిస్తుంది. అబ్బాయి నువ్వు డైలాగ్ ప్రాక్టీస్. సో 120,000 రూపీస్ ఆక్షన్ లో పెట్టావు ఈ జోడి మీ గ్యాంగ్ లో రావడానికి. ఎగ్జాక్ట్లీ. సో ఇటు సైడ్ రష్మి, నీ ఫేస్ లో స్మైల్ పెట్టి తెలుస్తుంది, 2,60,000 రూపీస్, కంగ్రాచులేషన్. బాగోదు, నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అక్కడ, ఆల్రెడీ ముగ్గురుతో డాన్స్ చేసేసి అలవాటు అయిపోయి ఇది కూడా చేసేస్తున్నావు నువ్వు. ఈసారి ఆవిడ గెలిచారు. రష్మి గెలిస్తే నేను గెలిచినట్టు కదా ఏంటి? ఇప్పుడు
ఇది ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ? ఇందాక నుంచి వేరేలా వచ్చింది, ఇప్పుడు మామూలుగా వచ్చింది. అయినా 2,60,000 ఎలా పెట్టావు అక్కడ? ఏంటి సొంత గర్ల్ ఫ్రెండ్ ఖర్చు పెడితే అడిగినట్టు అడిగావేంటి? నీకు ఎందుకే దాన్ని ఎవరికన్నా చూపించండి రా, అలా వదిలే వద్దురా. ఏమైతే భయం వేస్తుంది నాకు తర్వాత? సిగ్గులేదా నీకు? మీ క్యూటికల్ తిట్లు అయిపోయిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఈ జోడీ మీ గ్యాంగ్ లోకి వచ్చారు. ఇప్పుడు రాబోతున్నారు 9th జోడీ, లెట్స్ వెల్కమ్ దెం. రేవంత్ అండ్ సంగీత, వెల్కమ్ టు డీ జోడీ. అండ్ సూపర్ ఎంట్రీ ఇచ్చారు. సో ఇటు సైడా ఇటు సైడా అని డిసైడ్ చేయాలంటే వాళ్ళు ఆల్రెడీ మంచి స్మైలింగ్ ఫేస్లు ఇచ్చారు ఇద్దరు. సో బోత్ ద లీడర్స్, మీరిద్దరు డాన్స్ పర్ఫార్మెన్స్ గురించి జడ్జెస్ అడిగి తెలుసుకుందాం. ముందుగా శేఖర్ మాస్టర్. రేవంత్ అండ్ సంగీత వెల్కమ్. యాక్చువల్గా మేము మీ డాన్స్ చూడాలనుకున్నాం, ఎక్కువ ప్రాప్స్ తో ఎక్కువ యూస్ చేశారు, కానీ ఫుల్ డాన్స్ ఉంటే బాగుండేది. ప్రాప్స్ తెల్ల తర్వాత వాడతారు, మీరు ఎలా చేస్తారు ఏంటనేది కరెక్ట్ గా తెలియాల. చేసిన వరకు బాగా చేశారు, గుడ్ ఎనర్జీ. అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేసింది, బొమ్మలాగే ఉంది ఈ అని. రేవంత్ ఫస్ట్ వచ్చి ఇలా పల్టీ చేసి కూర్చున్నావు కదా, సూపర్ రేవంత్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ మాస్టర్. సదాజీ, ఇంట్రొడక్షన్ ఎపిసోడ్ కాబట్టి ఇట్స్ ఓకే, డూ వెల్, డోంట్ లూజ్ అవుట్ ఆన్ ది అపర్చునిటీ. యా మ్యామ్, షూర్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ జడ్జెస్, థాంక్ యూ సో మచ్. ఫైనల్ వర్డిక్ట్ ప్రదీప్. సో సుధీర్, 180, 190, దాని మీద ఇంకో 10 వేసుకుని మొత్తం 2,00,000 రూపీస్ ఈ ఆప్షన్ లో పెట్టావు ఈ జోడీ కోసం. కానీ ఆవిడ 2 రైస్ పీసెస్ ఎక్స్ట్రా తినడం వల్ల రష్మి 2,20,000. కంగ్రాచులేషన్స్. ఈ జోడీ మీ గ్యాంగ్ లోకి. వెరీ గుడ్, చాలా బాగా కుదిరింది డాన్స్ కూడా. మమ్మీ విత్ 2 కిడ్స్, ఇట్స్ లైక్ సో కూల్ ఫ్యామిలీ అన్న ఫ్యామిలీ. కుల్లు కుల్లు మీకు కుల్లు. హలో, ఎస్ ఎస్ సుధీర్ స్పీకింగ్. ఇంపార్టెంట్ కాల చెప్పండి. చిరంజీవి గారు 150 సినిమా కత్తి లాంటి టైటిల్ సాంగ్ నేను కంపోజ్ చేయాలి. ఆల్రెడీ 4 జోడీలు కూడా వచ్చారు నా దీంట్లోకి. ఓ పని చేస్తా ప్రదీప్, అవుతుంది బాగోదు. నేను ఎల్లు చేస్తానులే నీ పదులు. శేఖర్ మాస్టర్ కష్టమండి, అంటే ఇప్పుడిప్పుడే కదా మళ్ళీ. ఓ పని చేస్తా, నేను ఒక అబ్బాయిని ట్రైన్ చేస్తా ప్రభుదేవా అని చెప్పని, అతను పంపిస్తాను, మీరు ఒకసారి చూడండి, మీకు స్టెప్స్ ఏమైనా ఈజీ అనిపిస్తే నేను వస్తాను, కొంచెం కష్టమైన చెప్తాను. ఓకే 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 సార్, ఓకే. కాదు ఇప్పుడు చిరంజీవి గారి పేరు మీద ఏదైనా హాస్పిటల్ ఉందా? ఇలాంటి టైటిల్ సాంగ్ నన్ను కంపోజ్ చేయమని అడిగారు. అదే ఇందాక రైట్ లైక్. ఏ గేట్కి అడ్డంగా జరగండి, అందరు కొంచెం జరుగుతూ ఉండండి. అంబులెన్స్ లోపలికి తీసుకొస్తారు, తగ్గిపోద్ది. మార్నింగ్ 2 టాబ్లెట్స్, ఈవినింగ్ 2 టాబ్లెట్స్.
డి జోడీలో 10 జోడీ, లెట్స్ వెల్కమ్ దెం. అడుగులందగ్గాడు నను పాపి గలన్నాడు, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నను బేబీ డాల్ అన్నాడు. ఫస్ట్లీ డి జోడీకి వెల్కమ్. కృష్ణ అండ్ పవిత్ర, మీ మీదే కోటి ఆశలు పెట్టుకుని ఇటు ఆడపల్లి వారు ఇటు మగపల్లి వారు సిద్ధంగా ఉన్నారు. రండి రండి. ఓకే, సో జడ్జెస్ తో మాట్లాడదాం. ముందుగా శేఖర్ మాస్టర్. కృష్ణ పవిత్ర జోడీ చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. చాలా బాగా చేశారు ఇద్దరు, చాలా క్యూట్ గా ఉంది. థ్యాంక్ యూ మాస్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. సదాజీ, పేరు ఎలా సూటబుల్ గా ఉన్నాయి కృష్ణ పవిత్ర. ఆహా, జోడీకి ఎలా కావాలి అలా ఉన్నాయి పేర్లు కూడా. థ్యాంక్ యూ మ్యామ్. ఐ థింక్ మోస్ట్ గుడ్ లుకింగ్ జోడీ అని చెప్పొచ్చు కదా వీళ్ళిద్దరిని. నైస్, వెల్ డన్. ఐ లవ్ వాట్ యు ఆల్ డిడ్ ఆల్సో. అంటే క్లీన్ గా, నీట్ గా, టైడీగా, ఐ ప్లీజింగ్ గా ఉంది. నేను చాలా ఎంజాయ్ చేశాను, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. సో ఇక ఎవరి టీం వైపు వెళ్తారు వీళ్ళు అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, త్వరగా ఎందుకంటే వీళ్ళిద్దరి మోస్ట్ బ్యూటిఫుల్ జోడీ అన్నారు కదా, అందుకు ఫీల్ అవుతున్నాడు సుధీర్. జోడీ అంటే ఇద్దరు గుడ్ లుకింగ్ ఉండాలి కదా, రష్మి మాత్రం గుడ్ లుకింగ్ ఉంటే ఏంటి. సారీ సుధీర్, నా మనసు నుంచి ఎప్పుడు నిజమే వస్తుంది అలా. It just travels out. Yeah. కొంచెం లేట్ గా వచ్చింది కానీ ఇప్పుడు వచ్చింది, 10th పర్ఫార్మెన్స్ కి వచ్చింది పాపం. I want the Barbie girl. ఇక్కడ సింగిల్ గా ఎవరు ఇస్తే జోడీగా ఇస్తాం కాబట్టి మీరు 100,000 రూపాయలు ఇచ్చారు. సుధీర్ 110,000 తో కంగ్రాచులేషన్స్. ఈ దిస్ జోడీ ఇస్ యువర్స్. మహారాజ్, ఐ విల్ టేక్ యు టు తాజ్ బేబీ యు అండ్ మీ కేన్ టచ్ ఇట్ హార్డ్. నేను నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట ఈ నడుం పైన మలదావో వడన కొడి పెడతా అర ఎక్కడ ముందే నిదన పట్టు విపాలిగా నువ్వే గుట్టు వసే నాకు తాకట్టు నీకు డాన్స్ రాదని ఎవరన్నారు ప్రదీప్? చాలా బాగా చేస్తున్నావు, కొత్తగా ఉంది. ఇప్పుడు మన రజనీకాంత్ గారు కొన్ని కొన్ని అందంగా చిన్న చిన్న మూమెంట్స్ చేస్తారు కదా, ఎంత క్యూట్ గా ఉంటుంది అలా అనిపించింది నాకు. ఇలాంటి చప్పట్లు కొట్ట అనవసరమైన వాటిని కొడతారు, కొట్టండి రా. చాలా ఆనందంగా ఉందబ్బా. దేనికి? మీరిద్దరు అన్నా జిల్లాలు ఇద్దరు డాన్స్ చేస్తుంటే అదొక ఫీల్ నాకేంటంటే ఒక నాకేడుపోతుంది. నేను మాట్లాడను, ఎంత అన్నా చెల్లెలు అయితే మీరిద్దరు వేయాలా, నేనేమైపోయా? నువ్వు కూడా అన్నా చెల్లెల్లో బ్రదర్వా? ఏం లేదు సార్, మా బావ.
అనవసరంగా జనం ఏదో అనుకుంటున్నారని మారుద్దాం ట్రై చేశాను, అది కూడా చెడగొట్టుకున్నావు. నీకు వచ్చిన సంబంధాలు కూడా పోతాయి. నేను ఎవరి గురించి అన్నాను అనుకుంటున్నావు? నువ్వు నా అమ్మాయి. అదే నేను చెప్పింది, నువ్వేమనుకుంటావు? ఓకే బావా, ఓకే బావా, ఆల్ ది బెస్ట్. The 11th jodi, let's welcome them. Hi, this is Malvika. Hi, this is Sai. Let's break it loose. Get out of your mind. Get out of your mind. Get out of your mind. Hey, 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 hey. Get out of your mind. Let's break it loose. జోడీకి స్వాగతం, సుస్వాగతం. సాయి అండ్ మాలవిక నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కలిపి కొట్టారు ఒకే పాటలో మీరు. వెల్ డన్ సూపర్. బాబు బాలు, పాప పి సుశీల, రెండమ్మా. ఈ లావాదేవీల గురించి తర్వాత చర్చిస్తాను నేను. సో ముందుగా జడ్జెస్ సదాజీ. సాయి అండ్ మాల్విక అంటే సాయి అబ్బాయే, కానీ మాల్విక కూడా ఒక అబ్బాయిలో ఉన్న పవర్ తో ఆడింది. నాకు బాగా నచ్చింది హిప్ హాప్ పోర్షన్ మీరు చేసేది. ఇద్దరు ఒకే సింక్ లో అంత పవర్ అంత పర్ఫెక్షన్, చాలా బాగా నచ్చింది. మీరు రెండు వేరియేషన్స్ చూపిద్దాం అనుకున్నారు, ఒకటి మాత్రం చాలా మంచి హిట్ అయింది, ఒకటి కొంచెం నెక్స్ట్ టైం ఫోక్ చేసినప్పుడు ఇంకా బాగా చేయాలి. శేఖర్ మాస్టర్. సాయి మాలవిక వెల్కమ్ టు జోడి. థాంక్ యూ సార్. సింక్ పర్ఫెక్ట్ సింక్ ఉంది ఇద్దరికి. హిప్ హాప్ మాత్రం అద్దరు కొట్టేశారు. థాంక్ యూ మాస్టర్, గుడ్ లక్. థాంక్ యూ జడ్జెస్, థాంక్ యూ సో మచ్. సో లెక్కలు తెలుసుకోవాలి. $150,000 ఆలోచించి పెట్టావు నువ్వు, కానీ ఆవిడ ఇంకొంచెం ఎక్కువ ఆలోచించింది. $210,000. కంగ్రాచులేషన్స్ రశ్మి. ది జోడీ ద లాస్ట్ అండ్ ఫైనల్ జోడీ వస్తున్నారు, లెట్స్ వెల్కమ్ దెం.
పాటలో మొత్తం సినిమా అంతా చూపించారు మీరు. సో సుదర్శన్ అండ్ రమ్య, వెల్కమ్ టు డి జోడి. ఇంక ఇప్పుడు ఆక్షన్ తో అవసరం లేదుగా, ఆక్షన్ కావాలి, ఆక్షన్ జరగాలి. దేనికి ఆక్షన్? ఇంక నీకే కదా డబ్బులు, ఎందుకు వేస్ట్? డబ్బులు ఎందుకు వేస్ట్ అండి మాస్టర్? నాకేది ఫ్రీగా వద్దు మాస్టర్. అవసరం లేదు సుధీర్, నా ఆస్తి మొత్తం రాస్తా, నా కార్ ఇచ్చేస్తా. కాదు, నువ్వు డబ్బులు పెట్టబోయి నీకే వస్తుంది సుధీర్. అరే మొత్తం తీస్తా, డ్రెస్ తీద్ది నువ్వు. సుధీర్ నీకు అర్థం కావట్లేదు మ్యాటర్, వాళ్ళు ఆరుగురు ఉన్నారు, నువ్వు ఐదు. అయ్యా ఎన్ని లక్షలు అయినా పర్లా. హే వాట్ ఇస్ రాంగ్ విత్ దిస్ బాయ్? మీరిద్దరి ఆక్షన్ గురించి నేను తర్వాత డిస్కస్ చేస్తాను. ఓకే, ముందుగా జడ్జెస్ తో మాట్లాడదాం. చైన్ తీసుకొచ్చా మళ్ళీ? పర్లేదు సుధీర్, నీది అన్ని తనది కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, అర్థం కావట్లే. డాడీ ఏమంటారా? అప్పుడే కలెక్షన్ స్టార్ట్ చేశారంటే ఇంకా తర్వాత నీ పరిస్థితి ఏంటో పోయా. ముందుగా వీళ్ళ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం మనం. శేఖర్ మాస్టర్, జోడీ చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ మాస్టర్, చాలా బాగా చేశారు డాన్స్ కూడా. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. సదాజీ, అదే మిక్సింగ్ చాలా కొత్తగా ఉంది. అంటే ఒక రొమాంటిక్ సాంగ్, ఒకటి ఏమో ఇది మెగామీటర్ సాంగ్, అలాగే టైమింగ్స్, ఆ చిన్న చిన్న గ్యాగ్స్ చేశారు కదా మధ్య మధ్యలో, ఆ టైమింగ్స్ ఎంత బాగుంది, ఎంత పర్ఫెక్ట్ గా ఉంది. ఫోర్స్ఫుల్ గా కూడా అనిపించట్లా, చాలా న్యాచురల్ గా, చాలా క్యాజువల్ గా అది చేశారు ఇద్దరు. రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ గైస్ ఫర్ ద హెడ్. ఆల్ ది బెస్ట్. సరే, ఇంతకీ నువ్వు తెచ్చిన ఇందులో డబ్బులు ఏయి భయ్యా, డబ్బులు పడిపోతున్నాయి అక్కడ కింద. డబ్బులు కష్టపడి సంపాదించాం, ఫ్రీగా రాలా, మిషన్లు ఎన్నున్నాయి చూడు. ఇది కనుక ఇందులో వేస్తే దీని కనిపెట్టినోడు కూడా దీని బయటికి తీయలేడు. రూపాయి బిల్లు వేసావా నువ్వు? ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు చూడగాలి సుధీర్. దానికి దానికి సంబంధం ఏమైనా ఉందా మాస్టర్? మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, బాగున్నప్పుడు విలువలు మాట్లాడకూడదు మాస్టర్. ఏంది నీ ప్రాబ్లం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. అంటే కరెక్ట్ గా 12 రాసుకున్నా, ఈ రెండే మిగిలిపోయినాయి. ఏదో చేయాలి కదా, మళ్ళీ మిగిలిపోతాయని చెప్పని ఇంకేం లేదు. ప్రామిస్ 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 కాదా, చైన్ తీసుకోవా. ఆ పెద్ద పొడి ఇంగళ్ళ తీసి ఆడు పెట్టావుగా, నువ్వే అడుగు. రష్మి స్వీట్ గా అడుగు, ఇక్కడ నీళ్ళ ఉంచి. నీల్ డౌన్, నీల్ డౌన్ అన్నారు. ఇంతేనా నీల్ డౌన్ అంటే? ఒక కాల్ పెట్టాలి. నాకు అంత తెలియదు మేడం, ఎప్పుడు ప్రపోజ్ చేయాలి, ఫస్ట్ టైం. నేను ఫస్ట్ టైం చూసినప్పుడే నువ్వు నా కోసం పుట్టావు అనుకున్నా, సెకండ్ టైం చూసినప్పుడు అది తప్పని తెలిసింది. థర్డ్ టైం చూడగానే నేను నీ కోసం పుట్టాను అనుకున్నాను. నన్ను నేను అద్దంలో చూసినాక ఇదే కరెక్ట్ కాదనిపించింది. సరేలే ఒప్పుకున్నాడు. అదేంటి రియాక్షన్? అటొచ్చింది ఆవిడ హ్యాపీగా ఉంటున్నారేంటో. నా బాధ అర్థం చేసుకుని అది నాకు ఇచ్చావు అనుకో, ఐ మీన్ ఆ చైను ఆ ఉంగరాలు. నెక్స్ట్ ఎపిసోడ్ ఏం తీసుకుని వస్తావో చూసి దాని ప్రకారం డిసైడ్ చేద్దాం, ఇది ఇస్తావా లేదా అని. వి విల్ టాక్ అబౌట్ దిస్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. టు బి కంటిన్యూడ్, పార్ట్ 2. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు? లోహిత రైస్ డి జోడీలో రష్మి 12 లక్షలు ఖర్చు పెట్టి ఆరుగురు జోడీలు నీ దగ్గర ఉన్నారు కాబట్టి నీ దగ్గర మిగిలిన అమౌంట్ 13 లాక్ రూపీస్. అండ్ ఇట్ సైడ్ సుధీర్ 10 లాక్స్ ఖర్చు పెట్టావు, నీ దగ్గర ఇంకా మిగిలింది 15 లాక్ రూపీస్. సో సుధీర్ నీతో చిన్న పనుంది, ఎందుకంటే చూడ్డానికి చాలా కలర్ఫుల్ గా, అంటే ఒక చందమామ లాగా ఉంది మీ గ్రూప్, అందులో మచ్చలాగా, ఐ మీన్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఇస్ అ టీమ్ లీడర్. సో ఒకసారి ఇక్కడ రా. నేను రాను బాబు, ఉన్నదో వాచ్ ఉంది, జాకెట్ ఉంది, అంతే ఇంకేం లేదు అక్కడ. సుధీర్ ఒకసారి ఇక్కడ రావా, పిలిచావా?
సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇలా చెయ్యిల జాపం ప్లెడ్జే సరే రెడీయా రెడీ డి జోడి నా కన్న తల్లి లాంటిది నా కన్న తల్లి లాంటిది ఇక్కడున్న లేడీ కంటెస్టెంట్స్ ఏ వాళ్ళేనా ఓ నీకు మ్యాటర్ అర్థం కాలేదా ఇక్కడున్నా మరియు అక్కడున్న మొత్తం లేడీ కంటెస్టెంట్స్ అందరూ ఎక్కడున్నా మరియు అక్కడున్న లేడీ కంటెస్టెంట్స్ అందరూ నా కజిన్ సిస్టర్స్ లాంటి వాళ్ళు నా కజిన్ సిస్టర్స్ లాంటి వాళ్ళు ఓకే ప్రదీప్ కజిన్ సిస్టర్స్ లాంటి వాళ్ళు ఈయన చెల్లెమ్మల్లారా మీరందరూ వచ్చారు రండి చక్కగా చెప్పినట్టుగా చేశావు. నీ మీద బేసిక్ గా నమ్మకం లేదు కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్స్ లో కూడా ఉంటావో లేదో తెలియదు. సో రష్మి అప్పటివరకు నీ దగ్గర ఉంచావా? ఎవరి సేఫ్టీ లాడు ఉండాలి భయ్యా. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఇంకేం వేసుకురాకు. ఏం వేసుకురావద్దు, ఇక బట్టలు కూడా వేసుకుంటూ రాకుండా ఇంకా మొత్తం తీసేసుకుంటున్నారు. వద్దు, మేము ఆ దారుణం చూడలేను, వెళ్ళిపో. ప్లెజ్ క్యాన్సిల్ చేయనివ్వలేదు. ఇక మిగిలింది నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మన డి జోడి ఎలా ఉండబోతుంది. మీ అందరి కోసం ఒక సర్ప్రైజ్ ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ప్రతి ఎపిసోడ్ లో సెలబ్రిటీ జోడి వస్తుంది. మాతో పాటు వాళ్ళిద్దరు కూడా జడ్జ్ చేస్తారు. సో ఇట్స్ నాట్ జస్ట్ ఇంప్రెసింగ్ బోత్ ఆఫ్ అస్, కొత్త కొత్త వచ్చిన సెలబ్రిటీ జోడీస్ ని కూడా మీరు ఇంప్రెస్ చేయాలి. సో ఆల్ ది బెస్ట్ గైస్. 12 జోడీలు, ఆరుగురు ఇటువైపు ఆరుగురు ఇటువైపు ఉన్నారు. సో అందరూ సిద్ధంగా ఉన్నారు నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్, టాటా బై బై, థాంక్యూ, గుడ్ నైట్.